మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సింగరేణిలోనికి నూతనంగా 36 మందికి కారుణ్య డిపెండెంట్లకు ఉద్యోగాల నియమకాల ఉత్తర్వుల పత్రాలను ముఖ్య అతిథి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ చింతల శ్రీనివాస్ గారు అందజేశారు. వారు మాట్లాడుతూ ఈ రోజు వరకు మందమరి ఏరియాలో 1269 కారుణ్య పత్రాలను అందజేయడం జరిగిందని, కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న ఉద్యోగులు సర్ఫేస్లో లైట్ జాబ్ కోసం ప్రయత్నం చేయకుండా 4-5 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో పనిచేయాలని అన్నారు. అలాగే నాగాలు చేయకుండా ఉద్యోగం చేసుకోవాలని అన్నారు. అలాగే తమ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ సింగరేణి లాభాల బాటలో తీసుకురావడానికి కృషి చేయాలని అన్నారు. సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చాలని, క్రమశిక్షణతో ఉద్యోగ ధర్మాన్ని పాటించే వృద్ధిలోనికి రావాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి కృషితోనే ఉద్యోగాలు వచ్చాయని, దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో కారుణ్య నియమకాలు కొనసాగడం లేదని, సింగరేణిలో 2వ తరానికి ఉద్యోగాలు రావడం అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీ కేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సత్యనారాయణ, ఇన్ఛార్జ్ పిఎంఎస్ శ్యామ్ సుందర్, ఎస్ఆర్పిఓ మైత్రయ్య బంధు, ఓఎస్ రాయలింగు మరియు సిబ్బంది యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. శ్రీ శైలజ సత్యనారాయణ గారు, బ్రాంచ్ సెక్రటరీ ఏఐటియుసి, మైత్రి సంపత్ గారు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ డిబిటికేఎస్ శ్యామ్ సుందర్ గారు, పర్సనల్ మేనేజర్ నమస్కారం. మరియు సంస్థలందరికీ శుభాకాంక్షలు. న్యాయంగా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సమస్య మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 503 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 90,000 మంది అప్లై చేశారు. దట్ ఇస్ ది స్టేటస్. వెరీ వెరీ టఫ్. నిజంగా ఇలాంటి పోటీ ప్రపంచంలో మన సింగరేణి సంస్థ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద సంస్థలో ఉద్యోగాన్ని ఇస్తా ఉన్నది. ఆ దాంట్లో భాగంగా మీరందరూ నేను 36 మంది సంస్థలో అపాయింట్ అవుతున్నారు. ఈ సందర్భంగా మీకు, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా రాత్రున్న మరి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే అదర్ ఇండస్ట్రీస్, అదర్ ఆర్గనైజేషన్స్తో పోలిస్తే సింగరేణిలో చాలా చక్కటి అవకాశం ఉంటుంది. వర్క్ మ్యాన్ కేడర్లో పనిచేయనే కూడా హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బల్లి వర్గగా మీరు చేరిన తర్వాత 190 మాస్టర్స్ కనుక చేస్తే, ఇంతకుముందు చెప్పినట్టుగా జనం మీద జన్మ మేనేజ్ మజ్దూర్గా కన్వర్ట్ అవుతారు. దాని నుంచి జనరల్ మేనేజర్ వరకు పోయే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మైనింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి. షార్ట్ ఫైర్, సర్దారు, గవర్నమెంట్, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే మీరు హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళొచ్చు. ఇది ఏ సంస్థలో ఉండదు. ఆర్ఎండి కానీ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ప్రొవిజన్ ఉండదు. అంత చక్కటి సంస్థ మంది. దీంట్లో నిబద్ధంగా పనిచేయండి, సిన్సియర్గా పనిచేయండి, హార్డ్ వర్క్ చేయండి. తర్వాత మీరు ఏదైతే ఒక డిజిగ్నేషన్ సెలెక్ట్ చేసుకొని మీకు చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, సంస్థ 133 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే సుమారు 5 నుంచి 6 జనరేషన్ నుంచి సంస్థ నడుస్తూ ఉంది. ఇంకా ఇంకా ఇంతకన్నా ఎక్కువ జనరేషన్స్ నడపడానికి అవసరమైన రిజల్ట్స్ సంస్థలో ఉన్నాయి. దీనికి ఏంటంటే చాలా ట్రైన్డ్ మ్యాన్ పవర్ సంస్థకు అవసరం. ముఖ్యంగా మ్యాక్సిమం ఇది హ్యూమన్ ఫోర్స్తో పనిచేసే సంస్థ మనది. ఐటీ ఐటీఎల్ సంస్థలు అంటే దాంట్లో ఉండే వర్కింగ్స్ పని పర్సన్ తేడా ఉంటాయి. కానీ సింగరేణిలో పని పర్సన్ తేడా ఉంటాయి. కాబట్టి వాటికి అనుగుణంగా మనము చాలా చక్కని కన్వీనెన్స్ అందించి ఈ సంవత్సరం అభివృద్ధిలో ప్రధానంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇప్పుడు చాలామంది పిల్లలు ఏంటంటే డిగ్రీ, కాబట్టి మీకు ఏదైనా ఒక పనిలో నేర్చుకోవడానికి ఫాస్ట్గా నేర్చుకోగల స్కిల్స్ కానీ చాలా ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు ఆయా పనులలో ప్రావీణ్యము, టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేసుకొని సంస్థ అభివృద్ధిలో పాల్గొనాలని మనసు. ఇంతకుముందు వక్త చెప్పినట్టుగా ముఖ్యంగా సార్ ఉద్యోగం వచ్చిన తర్వాత నా కొడుకు సరి చూస్తాడను, లేకుంటే మా అల్లుడు సరి చూస్తాడు, కంపెనీస్ కూడా వస్తున్నాయి. అలాంటి సమస్య రాలేదు. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళే మీకు మొదటి దేవతలు, తర్వాత మీ దేవతలు అవుతారు. కాబట్టి వాళ్ళని
చాలా చక్కగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మందమర్రిల వాతావరణం 5600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో మీతో కలిపి 1400 మంది న్యూ ఎంప్లాయీస్ అవుతారు, అంటే 25% అవుతారు యంగ్ జనరేషన్ ప్రతి వాళ్ళు జన్మగా కన్వర్ట్ అయ్యారు. 25% వర్క్మెన్ ఎప్పుడైతే రెగ్యులర్ డ్యూటీ చేస్తారో ఏదైనా కారణం వల్ల ఇర్రెగ్యులర్ ఉంటే మాత్రం మన ఏరియా పర్ఫార్మెన్స్ పడిపోతుంది. అయితే గత సంవత్సరం చాలా చక్కటి పురోగతితో సంస్థలో మనమర్ ఏరియా మంచి ప్లేస్ పొందింది. నిధులు కావాలని మీరు కూడా మీ భవిష్యత్తులో మంచి పొజిషన్స్లో మీరు స్థిరపడాలని, మీ కుటుంబ సభ్యులు కూడా అందరూ చల్లగా ఆనందంగా ఉండాలని, సంస్థ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.